फ्रेंड वेलकम टू माय चैनल मैं मेरे साई 430 एपिसोड पार्ट नंबर 2 తెలుగులో తెలుసుకుందాము. చెంప కంగారు పడిపోతూ మున్నాని గట్టిగా పట్టుకుని ఏడవడం ఆరంభిస్తుంది. వెంటనే సాయి, చెంప ఎందుకు అంతగా ఆందోళన పడుతున్నావు? ఇంకా మున్న నీ వద్దనే ఉన్నాడు కదా, మరి అంత కంగారు పడవలసిన అవసరం ఏముంది అని అంటారు. వెంటనే చెంప బాధపడుతూనే, సాయి నిజానికి మున్న ఏ రోజైతే తప్పిపోయి మా వద్దకు చేరుకున్నాడో ఆ రోజే అతని తల్లిదండ్రులు వచ్చి తీసుకొని వెళ్తారని నేను అభిప్రాయపడ్డాను. ఇప్పుడు కాకపోయినా మరెప్పటికైనా ఇతని తల్లిదండ్రులు వచ్చి తీసుకొని వెళ్ళే ఆస్కారం ఉంది. కానీ గత కొద్ది రోజులుగా మున్న మా వద్దనే ఉండడంతో మాకు బాగా దగ్గరైపోయాడు. మా మధ్య అనుబంధం బాగా గట్టిపడింది. ఎంత దగ్గరైపోయాడు అంటే, నేను మున్నని క్షణాలు కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను అంటూ బాధపడుతూ మళ్ళా ఏడవడం ఆరంభిస్తుంది. ఇంతలో మున్న, అమ్మా నీవేమీ బాధపడవద్దు, నేను ఎప్పటికీ నీ వద్దనే ఉంటాను, నేను నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనమ్మా అని అంటాడు. ఇంతలో పక్కనే ఉన్న బైరు, చెంప ఏడవకు, నేను అర్థం చేసుకోగలను నీ బాధని. నేను చెప్తున్నాను కదా, మనం ఇటువంటి సమయంలో దేనికైనా సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. మనం దేనికైనా సంసిద్ధంగా ఉండాల్సి ఉంటుంది చెంప, నువ్వేమీ బాధపడవద్దు. మనకు కూడా అతి త్వరలోనే ఈ చిన్నిబాబు లాంటి మంచి బిడ్డ జన్మ ఇస్తాడు, మనం సంతోషంగా ఉండాల్సి ఉంటుంది అని నెమ్మదిగా ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంతలో పక్కనే ఉన్న కమల మనసులో, సరస్వతి ఏదైతే ఉపాయం పండిందో అదంతా జాగ్రత్తగా అమలవుతుందనుకున్నాను, పూర్తిగా భిన్నంగా జరిగింది. నేను అసలు ఇలా జరుగుతుందని అనుకోనే లేదు. నేను సరస్వతి మీద ఏమాత్రం ఆధారపడకుండా ఖచ్చితంగా నేను ఒక ఉపాయం పండి వీణ్ణి వెంటనే ఈ ఇంటి నుంచి జాగ్రత్తగా బయటకు గెంటేయాలి అని ఆమె మనసులో అనుకుంటుంది. కొంత సమయానికి సాయి ఒక చెట్టు వద్ద ఉన్న మోకుల్లో పక్షుల కోసం నీరు పోసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఇంటి నుంచి పొగ వస్తూ ఇంట్లోని వారంతా చాలా పెద్దగా దగ్గడం వినిపిస్తుంది. వెంటనే సాయి భిక్షాం దేహి అని పిలుస్తారు. ఇంటి తలుపులు వేసి ఉండడంతో వాళ్ళకి వినిపించదు. మరలా సాయి 2-3 సార్లు పిలిచేసరికి ఇంటి యజమాని తలుపు తెరిచి, ప్రణామాలు సాయి అని నమస్కరిస్తాడు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తాడు. ఇంతలో ఆ వ్యక్తి, క్షమించండి సాయి, కొంచెం ఆలస్యమైంది. నిజానికి నా భార్య ఇంట్లో మసాలాలు వేపుతూ ఉంది, అందుకే మొత్తం పొగంతా అలుముకోవడంతో మేము ఇలా కొంచెం ఆలస్యంగా తెరవలసి వచ్చింది అని అంటారు. వెంటనే సాయి, మీరు ఎందుకు తలుపులు వేసుకొని ఉన్నారు, తెరిచి ఉండొచ్చు కదా అని అంటారు. ఇంతలో ఆ వ్యక్తి కంగారు పడిపోతూనే, సాయి హా, మీరు చెప్పినట్టుగానే తెరిచి ఉండొచ్చు, కానీ అది ఇంట్లోనికి వచ్చేస్తుంది సాయి, అందుకే మేము తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొనింది అని అంటారు. వెంటనే సాయి, ఇంట్లోనికి ఎవరు వస్తారు అని అడుగుతారు. ఇంతలో అతని భార్య సాయి కోసం భిక్ష తీసుకొని వచ్చి ఇస్తూ, సాయి పక్షి ప్రతిరోజు మమ్మల్ని చాలా ఇబ్బంది కలిగిస్తుంది, అందువల్లనే మేము అది రాకుండా దాన్ని బయట ఉంచాలని చెప్పేసి మేము దాన్ని బారి నుండి తప్పించుకోవడం కోసం ఇలా తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొనింది సాయి, అది మమ్మల్ని చాలా ఇబ్బంది కలిగిస్తుంది, మమ్మల్ని మనశ్శాంతిగా కూడా ఉండనివ్వడం లేదు, అది మా ఇంట్లోనికి ప్రవేశించి మా ఇల్లు మొత్తం చాలా పాడు చేస్తుంది, బయట ఎండలో ఆరవేసిన బట్టల్ని కూడా ఖరాబ్ చేస్తుంది, ఇలా ఇల్లంతా చిందరవందర చేస్తుంది, మేము ఏమీ చేయలేకపోతున్నాము, అందుకే దాని బారి నుండి మమ్మల్ని మేము రక్షించుకోవడం కోసం ఇలా చేశాము అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో పక్షి చాలా పెద్ద పెద్దగా శబ్దం చేస్తూ ఒక్కసారిగా అలా ఇంట్లోనికి పరిగెట్టబోతుంది. ఇంతలో ఆ వ్యక్తి, చూడండి సాయి, అది మనం ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆగు ఆగు అని దాన్ని పెద్ద పెద్దగా అరుస్తూ ఇంట్లోనికి వెళ్తాడు ఆ వ్యక్తి కూడా. లోపలికి వెళ్ళేసి దాన్ని బయటకు నెట్టివేసే ప్రయత్నంలో గెంటి వేయాలని చాలా ప్రయత్నం చేస్తూ దాన్ని కొట్టే ప్రయత్నం కూడా చేయబోతాడు. ఇంతలో సాయి ఒక్కసారిగా ఆగండి ఆగండి అని అంటారు. వెంటనే ఆ వ్యక్తి, సాయి మేము ఏం చేయగలం చెప్పండి, అది మమ్మల్ని చాలా ఇబ్బంది కలిగిస్తుంది, చిన్న పక్షి అయినా దీని కారణంగా మేము చాలా ఇబ్బంది నెలకొవాల్సిన పరిస్థితి వస్తుంది, ఇలా శబ్దాలు చేస్తూ మమ్మల్ని మనశ్శాంతి లేకుండా ఇలా చాలా ఇబ్బందిగా ప్రవర్తిస్తుంది, చూడండి ఇల్లంతా గందరగోళం చేస్తుంది మీ ముందునే అని సాయితో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఆ పక్షి బాధగా ఏదో నెమ్మదిగా అరవడం ఆరంభిస్తుంది. వెంటనే సాయి, పక్షులు నిజానికి ఏది లేకుండా అల్లరి చేయవు, అది ఏదో కోల్పోతే తప్పితే. నిజానికి పక్షి దగ్గర ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది, అది ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది అని సాయి దాన్ని చూస్తూ ఇలా రమ్మని సైగి చేస్తారు. వెంటనే ఆ పక్షి వచ్చి సాయి చేతిలోకి అలా వాలుతుంది. సాయి వినిపించే విధంగా, సాయికి అర్థమయ్యే విధంగా పక్షి శబ్దం చేస్తుంది. వెంటనే సాయి,
ఈ పక్షికి సంబంధించింది ఏదో మీరు తీసుకున్నారు అవునా ఏమిటది అని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి మేము తీసుకున్నామా లేదు సాయి అలాంటిది ఏమి లేదు అని అంటారు ఇంతలో అతని భార్య ఏమిటండి ఏం జరిగింది సాయి దేని గురించి మాట్లాడుతున్నారు అని మళ్ళా అడుగుతుంది వెంటనే ఆ వ్యక్తి లేదు సాయి పక్షివి మాకు ఏమి ఉపయోగం ఉంటాయి మా దగ్గర అయితే ఏమీ లేవు నేను ఏమీ తీసుకోలేదు అని మళ్ళా చెప్తాడు వెంటనే సాయి అలా కళ్ళు మూసుకొని శూన్యంలోకి చూడగా ఒక పెట్టె వెలుగుతూ కనిపిస్తుంది సాయి కళ్ళు తెరిచి ఆ పెట్టెని తదేకంగా చూస్తూ ఈ పెట్టెలో ఏమీ ఉంది అని యజమానిని అడుగుతాడు అతను కంగారు పడిపోతూ సాయి ఈ పెట్టెలో ఏమీ లేదు మేము వాడిన వస్తువులు పాత సామాగ్రి వాటన్నిటిని ఈ పెట్టెలో భద్రపరుస్తాము అంతే అని అంటారు వెంటనే సాయి మళ్ళా తదేకంగా ఆ పెట్టెని అలాగే చూస్తూ ఉంటారు అది ఉన్న బలంగా ఒక్కసారిగా అలా ఊగడం ఆరంభిస్తుంది అతను కంగారు పడిపోతూ ఇక్కడ అసలు ఏం జరుగుతుంది సాయి అని కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటారు సాయి వెంటనే దాన్ని ఆపండి ఏం జరుగుతుంది అని కంగారు పడుతూ ఉంటాడు వెంటనే సాయి మీరు ఈ పక్షికి సంబంధించింది ఏదైతే తీసుకున్నారో అలాగే మీరు ఏదైతే విషయం దాచుతున్నారో దాన్ని నిర్భయంగా చెప్పండి వెంటనే అది ఆగిపోతుంది అని అంటారు అతను కంగారు పడిపోతే సాయి ఆ పక్షి గూడు అలాగే అది పెట్టిన గుడ్లు ఆ పెట్టెలో ఉన్నాయి అనగానే ఆ పెట్టె ఒక్కసారిగా కదలడం ఆగిపోతుంది సాయి ఆ పెట్టెని తెరిచి అందులో ఉన్న పక్షి గూడుని అలాగే గుడ్లని చేతులనికి తీసుకుంటారు తర్వాత సాయి వారిని చూస్తూ మీరు అసలు ఎంత పెద్ద తప్పు చేశారనేది మీకు అర్థమవుతుందా అసలు నేను ఏం అడగాలనుకుంటున్నానంటే మీరు అసలు ఈ పని ఎందుకు చేశారు మీరు ఇలా చేయవలసిన అవసరం ఏముంది అని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి సాయి నిజం చెప్పాలంటే నేను ఈ పక్షి నుంచి కొంచెం విముక్తి పొందాలనుకున్నాను అందుకనే ఇలా చేశాను నేను ఈ పక్షి గుడ్లని లోపల దాచిపెట్టినట్టయితే అది ఇక్కడి నుంచి కాకుండా మరెక్కడికైనా వెళ్తుంది అది మమ్మల్ని చాలా ఇబ్బంది కలిగిస్తుంది ప్రతిరోజు అది అరుస్తూ మమ్మల్ని ప్రశాంతంగా నిద్ర కూడా పోయినయడం లేదు దాని కారణంగానే నేను ఈ పక్షి గుడ్లని దాచిపెట్టినట్టయితే అది కొంత సమయం వెతుక్కొని అవి కనిపించకపోతే ఇక్కడి నుంచి మరెక్కడికైనా వెళ్ళిపోతుందని నేను భావించాను ఈ గ్రామంలో చాలా చెట్లు చాలా ఇల్లు ఉన్నాయి అక్కడ ఎక్కడ కాకుండా నన్ను మాత్రమే ఇది ఇబ్బంది కలిగిస్తూ మా ఇంటి వద్దనే ఉంటుంది అందువల్లనే నేను దీన్ని ఇక్కడి నుంచి పంపివేయాలని అనుకున్నాను అని అంటాడు వెంటనే సాయి మీరు ఒకటి గమనించలేకపోయారు తల్లి ఎప్పటికైనా తల్లే తల్లి తన పిల్లల కోసం ఏది చేయడం కోసమైనా సిద్ధంగానే ఉంటుంది అది తన పిల్లల కోసం ఎంత మనోవేదనకి గురయ్యి ఉంటుంది అని ఒకసారైనా ఆలోచించారా మనిషి అయినా జంతువు అయినా పక్షి అయినా ప్రతి ఒక్కరూ తల్లి తన బాధని ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చు కానీ పిల్లల విషయంలో మాత్రం ఎవరైనా సరే ఎప్పటికీ జాగ్రత్తగానే ఉండాలి అనుకుంటారు మీరు తనని తన పిల్లలకి దూరం చేయాలనుకున్నారు ఇది ఎక్కడ న్యాయం ఇదేమైనా న్యాయంగా మీకు అనిపిస్తుందా అని మళ్ళా అంటారు సాయి వెంటనే అతను సాయి ఒక విషయం నాకు చెప్పండి ఈ పక్షి మమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టి ఉంటే మేము ఎలా చేసి ఉంటాము ఇది మా ఇంటి వద్దనే కాకుండా మరి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కదా అని అంటారు వెంటనే సాయి ఇంతకు ముందు సంవత్సరమే గ్రామం చుట్టూ ఉన్న చెట్లన్నింటినీ కొట్టివేశారు చెట్లు పూర్తిగా తక్కువైపోయాయి అది ఎక్కడికని వెళ్తుంది ప్రజలంతా వారు నివసించడం కోసం ఇల్లు ఏర్పాటు చేసుకోవడం కోసం ఎక్కువ స్థలాన్ని కేటాయించుకుంటూ ఉంటున్నారు దాని కారణంగా పక్షులు అలాగే మూగజీవాలు ప్రశాంతంగా ఉండడానికి కూడా కొంచెం స్థలం లేకుండా పోతూ వస్తుంది రానున్న కొద్ది కొద్దిగా పూర్తిగా స్థలాలు కూడా ఇప్పుడు అందరూ ఆక్రమించుకుంటూ ఉంటున్నారు మనశ్శాంతిగా పక్షులు మూగజీవాలు అవి తినడానికి తిండి అలాగే తాగడానికి నీరు కూడా లభించకుండా వస్తూ ఉన్నాయి గత కొద్ది రోజులుగా అవి ఎంతో మనోవేదనకి గురవుతున్నాయి మనం వాటి ఆలన పాలన కూడా చూడాల్సి ఉంటుంది కదా మనం మానవులం మనం ఏదైనా కావాలంటే నోరు తెరిచి అడగగలం అలాగే మనకు కావాల్సినవి సమకూర్చుకోగలం కానీ మూగజీవాలు వాటి పిల్లల్ని సంరక్షించుకోవడానికి అలాగే అవి మనశ్శాంతిగా ఉండడానికి కేవలం ఒక గూడు మాత్రమే నిర్మించుకుంటాయి అటువంటి గూడుని కూడా మనం ఇలా దూరం చేశామంటే అది ఎంత బాధపడుతుంది మనుషులుగా మనం ఇలా ఒక ఇంటిని నిర్మించుకొని ఆ ఇంటిని కోల్పోతే మనకి ఎంత బాధగా ఉంటుంది ఒక్కసారైనా ఆలోచించారా మూగజీవాలు అవి ఎంతో కష్టపడి పుల్లా పుల్లా పేర్చి వాటి గూడు నిర్మాణం చేసుకుంటాయి ఈ ప్రకృతిని అవి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా జీవిస్తూనే ఉంటాయి
అలాంటి మోహజీవాలకి మనం అపకారం తలపెట్టడం ఏమాత్రం మంచిది కాదు. మీరు ఈ పక్షి వలన బాగా ఇబ్బందికి లోనై ఉండొచ్చు, కానీ ఒక పక్షి మిమ్మల్ని ఇబ్బంది కలిగించిందని మీరు అలా మదనపడడం కంటే పక్షి యొక్క అరుపులని మీరు ఆస్వాదించడం మీరు అలవర్చుకున్నట్టయితే ఈ ప్రకృతిలో నుంచి వచ్చే ప్రతి శబ్దం మనకి సంగీతంలాగా వినిపిస్తూ ఉంటుంది. ఒక్కసారైనా మీరు చుట్టూ ఉండే వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి అని సాయి అతనికి కొంచెం కొంచెంగా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత పక్షిగూడిని నెమ్మదిగా బయటికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న చెట్టు తొరలో మరలా యథావిధిగా పెట్టేస్తారు. ఇంతలో ఆ పక్షి అక్కడికి చేరుకొని మరలా పక్షి గూటిని అలాగే తన గుడ్లని చూస్తూ సంతోషంగా సాయిని చూస్తూ కొంచెం శబ్దం చేస్తూ ఉంటుంది. ఇంతలో యజమాని అలాగే చూస్తూ, సాయి మరలా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఈ పక్షి మమ్మల్ని చాలా ఇబ్బంది కలిగించింది. సాయికి నేను ఎలా చెప్పగలను అది మమ్మల్ని ఇంత ఇబ్బంది కలిగించింది అని? నేను అంత వివరించి చెప్పినా కూడా యథావిధిగా మరలా తీసుకొని వెళ్ళి దాన్ని అదే స్థానంలో పెట్టారు. మరలా ఇది మమ్మల్ని ఇబ్బంది కలిగించడం మొదలు పెడుతుంది. మాకు దీని విముక్తి లభిస్తుందని నేను ఈ విధంగా చేస్తే సాయి మాత్రం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అతను మనసులో అనుకుంటూ ఉంటారు. సాయికి నేను ఇప్పుడు ఎలా చెప్పాలో ఏమిటో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సాయికి అతను అనుకున్న మాటలు అర్థమవుతాయి. తర్వాత సాయి ఒక సందేశం ఇస్తారు. మనం మానవులం, మనం ఏదైనా సమకూర్చుకోగలం, మనం ఏదైనా లేనిది కూడా ఏర్పాటు చేసుకోగలిగిన సామర్థ్యం మనకి ఉంటుంది. మన చుట్టూ ఉండే పక్షులు, జంతువులు, మూగజీవాలకి మనం మానవత్వంతో సహాయం చేయాల్సి ఉంటుంది. దానివలన మనకు కూడా మేలు జరుగుతుంది. ఈ ప్రకృతి నుంచి మనకి ప్రతి ఒక్కటి లభిస్తూ ఉంటుంది. ఈ ప్రకృతిని కాపాడుకోవడం కూడా మనకి మంచిది. ఈ ప్రకృతి ద్వారా మనం ఏదైతే పొందుతున్నామో ఆ ప్రకృతిని మనం కాపాడినప్పుడు మాత్రమే అది ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. రాను రాను ప్రకృతి నుంచి వనరులు అనేవి తక్కువైపోతూ వస్తున్నాయి. ప్రకృతి నుంచి ఎంత ఎక్కువగా మనం జాగ్రత్త చేస్తూ మనం వాటిని నిలుపుకోగలుగుతామో వాటి ద్వారానే మనకి రానున్న కాలంలో వనరులు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మానవులు అయిన మనం జీవించడం కోసం అనవసరంగా మొక్కల్ని యథావిధిగా కొట్టేస్తూ పోతే మనకి తర్వాత సంక్షోభం ఏర్పడుతుంది. మనతో పాటు మన చుట్టూ మూగజీవాలు, అలాగే చిన్ని చిన్ని పక్షులు, జంతువులు, క్రిమి కీటకాలు, ఇలా ప్రతి ఒక్కటి ఈ భూమి మీద జనసంచారంతో పాటు ఉన్నప్పుడు మాత్రమే మనం క్షేమంగా ఉండగలుగుతాం అని సాయి ఒక సందేశం ఇస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.